మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదంపై కేసు నమోదైంది. ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జిల్లా కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఫైల్స్ దగ్ధమైనట్టు అధికారులు తెలిపారు. రాత్రి 11:24 ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. అధికారులు స్పందించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 10:30 వరకు కార్యాలయంలోనే గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఆయన ఆదివారం ఆఫీస్ కు ఎందుకు వచ్చాడని చంద్రబాబు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, కుట్రకోణం ఏమైనా ఉందా, సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఒకసారి మనం టీవీ 9 స్క్రీన్ పైన చూడొచ్చు, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పటి దృశ్యాలు చూస్తున్నాము. ఏ స్థాయిలో అగ్ని ప్రమాదం జరిగింది, ఎంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయో చూడొచ్చు. ఆ అగ్ని ప్రమాదానికి లోపల అసలు ఆనవాళ్లే లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక పక్క బాక్స్ లో మనం చూడొచ్చు, అగ్ని ప్రమాదం తర్వాత అక్కడ అధికారులు మొత్తం ఆఫీస్ అంతా కూడా తిరుగుతూ అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. గంటల వ్యవధిలో అక్కడ మంటలైతే ఆర్పేశారు, కానీ ఈ సమయంలోపే చాలా కీలకమైన ఫైల్స్ అక్కడ దగ్ధమైనట్టుగా సమాచారం వస్తోంది. ఈ విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. చాలా కీలక ఫైల్స్ ఎందుకు దగ్ధమయ్యాయి, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి టీవీ 9 అసోసియేటెడ్ ఎడిటర్ ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. అలాగే తిరుపతి నుంచి టీవీ 9 ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ రాజు దగ్గరికి వెళ్దాం. రాజు, అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమికంగా ఎలాంటి కారణాలు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా అక్కడ అధికారులు ఎలాంటి వివరాలు సేకరించారు ఇప్పటి వరకు? అంటే ఖచ్చితంగా ఈ ప్రమాదం అయితే ప్రమాదవశాత్తు జరిగింది కాదు, ఖచ్చితంగా కుట్రకోణంతోనే జరిగింది ప్రమాదం అని చెప్పేసి ఇప్పటికీ అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్న పరిస్థితుల్లోనే మరి కాసేపట్లోనే అధికారులు వచ్చి పూర్తిగా దీన్ని దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా నిన్న రాత్రి 11:30 సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి నిన్న ఆఫీస్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతము హరిప్రసాద్ అనే ఆర్డీఓ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఈరోజు రిలీవ్ అయ్యి కొత్తగా స్వరూప్ అనే సబ్ కలెక్టర్ని నియమించింది ప్రభుత్వం. ఈరోజు ఆయన బాధ్యత చేపట్టాలి. అయితే నిన్న రాత్రి 11:30-12 వరకు ఆఫీసులో ఎందుకు సిబ్బంది ఉన్నారు, ఈ సిబ్బంది ఏమి రికార్డులు పరిశీలిస్తున్నారు, ఏ రికార్డులు తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి అనుమానం. ఈ నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఒక విఆర్ఏ పరిస్థితి ఘటనను పరిశీలించాడు, చూశాడు, పెద్ద ఎత్తున మంటలు చెగడంతో ఇమ్మీడియట్గానే ఇతను ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేలోపే ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం వెళ్ళింది. వీళ్ళు వచ్చి పూర్తిగా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒక విఆర్ఏ ఇచ్చినటువంటి సమాచారం, ఇతను నైట్ డ్యూటీలో ఉన్నాడు, ఇతను మంటలు ఎగిసిపట్టును చూసిన తర్వాత ఇచ్చిన సమాచారం వేరకే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. అయితే ఉదయము మదనపల్లికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో పాటు కలెక్టరు అట్లాగే ఉన్నతాధికారులంతా కూడా మదనపల్లికి చేరుకున్నారు, పూర్తిగా ఆరాధిస్తున్నారు. ఘటనా స్థలంలో ఏ రకంగా ప్రమాదం జరిగింది అని అన్నమయ్య ఎస్పీతో పాటు ఉన్నతాధికారులతో కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడికి ఎవరిని కూడా అనుమతించే అవకాశం లేదు. ప్రస్తుతము పెద్ద ఎత్తున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు విపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. అసలు ఈ ప్రమాదము కుట్రకోరితము కుట్రపూరితంగానే జరిగింది, పూర్తిగా రికార్డును తారుమారు చేసే ప్రయత్నం చేయకపోవడంగానే ఈ రకంగా షార్ట్ సర్క్యూట్ అనే ఒక ప్రమాదాన్నిగా జరిగినట్టుగా కుట్ర చూపించే ప్రభావం ఉంది. దీనికి సంబంధించి ఆధారాలు అనేక రకమైనటువంటి కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా మనకుండే సమాచారం ప్రకారం ఏవో కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది కాబట్టి అక్కడ పలు రెవెన్యూ రికార్డులు ఉన్నాయి. ఈ రెవెన్యూ రికార్డులన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. గత 5 ఏళ్లలో ఏ రకంగా ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి రికార్డులు ఉన్నాయి, వీటిని తారుమారు చేసే ప్రయత్నము జరుగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. పూర్తిగా కుట్రకోణం దాగి ఉందన్న దాంతోనే ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, అది మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం అందించేందుకు టీవీ 9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఈశ్వర్, ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ అంశంపై అంత సీరియస్ అయ్యారు, జిల్లా కలెక్టర్తో ఫోన్లో కూడా మాట్లాడారు, మరి కలెక్టర్ ఎలాంటి వివరాలు అందించారు, ప్రస్తుతం ఎలాంటి దర్యాప్తు జరుగుతోంది, ఎలాంటి కీలక ఫైల్స్ దగ్ధమయ్యాయి?
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కుట్రపూరితంగానే జరిగింది. అది ప్రమాదవశాత్తు జరిగింది కాదని ప్రభుత్వం చాలా గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే దానిపైన ముఖ్యమంత్రి చాలా సీరియస్ అయ్యారు. ఉన్నత స్థాయి అధికారులతో సిఎస్తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ను పిలిపించి సమీక్ష నిర్వహించారు. అయితే ప్రధానంగా మదనపల్లి సబ్ డివిజన్లో పొంగనూరు అలాగే తంబళ్లపల్లి ఈ రెండు రెవెన్యూ డివిజన్ ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో పొంగనూరులో పెద్దిరెడ్డి మాజీ మంత్రి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తంబళ్లపల్లిలో ఆయన సోదరులు ఉన్నారు. సో ఇక్కడ రాజకీయంగా కూడా చాలా ప్రధానమైన అంశంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యం ఉల్లంఘనలు భూ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏవైతే దగ్ధమైన ఫైల్లో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అలాగే 22A కి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వాటిని తగలబెట్టే ప్రయత్నం చేసిందన్న బలంగా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యమంత్రి అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపించారు అధికారుల మీద. అసలు రాత్రి 11:24 గంటలకి ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు ఎందుకు జిల్లా యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగం నిశ్శబ్దంగా ఉంది, ఎందుకు నిస్తేజంగా ఉంది, ఈ స్థాయికే సేకరించాల్సిన సాక్ష్యాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు, ఎందుకు సేకరించలేకపోతున్నారు, ఫోరెన్సిక్ నిపుణులు వెళ్ళారా, సీసీ ఫుటేజ్ తీసారా, అక్కడ ఇంకా అక్కడ సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ని బట్టి, ఎందుకంటే నిన్న పాత ఆర్డీఓ మురళి అక్కడికి రావడం, ఆ తర్వాత రాత్రి 11:30 వరకు 12 గంటల వరకు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత కూడా గౌతమ్ అనే ఉద్యోగి అక్కడే ఉండడం, ఆ గౌతమ్కి సంబంధించి ఇప్పటికే ఆయన అదుపులోకి తీసుకున్నారా, అదుపులోకి తీసుకుంటే ఆయన నుంచి వచ్చిన సమాచారం ఏంటి, ఇట్లా ప్రశ్నల వర్షాన్ని అధికారుల మీద ముఖ్యమంత్రి కురిపించారు. అలాగే ఇప్పుడే లేటెస్ట్ ఈరోజే అక్కడ సబ్ కలెక్టర్గా జాయిన్ అవ్వాల్సిన కొత్త అధికారికి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ జిల్లా అధికారులు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు. జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు కొత్తగా ఆయన జాయిన్ అయిన నేపథ్యం కొత్తగానే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అధికారులను ఒకసారి అక్కడ సంఘటన స్థలానికి వెళ్ళేలా ఆదేశించారు. అలాగే డీజీపీని కూడా తక్షణమే వెళ్ళాలని చెప్పి హెలికాప్టర్లో వెళ్ళాలి, డీజీపీతో పాటు సిఐడి చీఫ్ని తీసుకెళ్ళాలి. అక్కడ మొత్తం జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలు అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఒకవేళ పొరపాటున అగ్ని ప్రమాదం ఎలక్ట్రిసిటీ వల్ల జరిగి ఉంటే అక్కడ ఎలక్ట్రిసిటీ సప్లైకి సంబంధించిన వివరాలు కూడా తీసుకోవాలి. సో ఇంత డీటెయిల్గా తక్షణమే ఒక నివేదికను సమర్పించండి అని చెప్పి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్టుగా ఇక్కడ సెక్రటరీ నుంచి వస్తున్న సమాచారంగా మనకు కనిపిస్తుంది. అదే సమయంలో ప్రధానంగా అక్కడ కుట్రపూరితంగా జరిగిన ఈ ప్రమాదంలో ల్యాండ్ రికార్డ్స్కు సంబంధించి ఉద్దేశపూర్వకంగా తగలపెట్టారు. అక్కడ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి, వాటన్నిటినీ నిగ్గుదేల్చాల్సిన సమయంలో, వాటికి సంబంధించి విచారణ జరిపే సమయంలో జరిగిన ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవాలి. వాటి మీద ఏవైతే రికార్డ్స్ కాలిపోయాయో వాటికి సంబంధించిన ఇంకా గతంలో వాటికి సంబంధించిన నోట్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా రికార్డ్స్ అన్నింటినీ మళ్ళీ సరిదిద్ది వాటిని అన్నింటినీ నివేదిక రూపంలో తన ముందు పెట్టాలని చెప్పి సీఎం ఆదేశించినట్టుగా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలో డీజీపీ కూడా కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరబోతున్నారు. మొత్తానికి మదనపల్లి సబ్ కలెక్టరేట్లో చోటు చేసుకున్న ప్రమాదం మీద అయితే చాలా సీరియస్గా ప్రభుత్వం అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, అది ప్రభుత్వం అయితే చాలా సీరియస్గానే ఈ విషయంలో వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం అయితే కాదు, ఇది కావాలని చేసిన కుట్రే అని ప్రభుత్వం నమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి సమగ్ర నివేదిక అందించాలి. అసలు ఎందుకు ఈ అగ్ని ప్రమాదం జరిగింది, ఆ సమయంలో ఎవరున్నారు, ఆ సమయంలో వాళ్ళు ఎందుకున్నారు, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, ఆ సమయంలో పవర్ సర్క్యూట్ ఎలా ఉంది, వీటన్నింటికి సంబంధించి కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో అక్కడ హుటాహుటిన అధికారులందరూ కూడా చేరుకుని దర్యాప్తు చేపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగిన అగ్ని ప్రమాదం కేసు అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు, జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు. కీలక ఫైల్స్ దగ్ధమైనట్టు అధికారులు సీఎంకు చెప్పినట్టుగా తెలుస్తోంది. రాత్రి 11:20 ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది. అయితే అధికారులు ఎవరూ స్పందించలేదు ఆ సమయంలో అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 10:30 వరకు గౌతమ్ అనే ఉద్యోగి ఆఫీస్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు అతను ఆదివారం ఆఫీస్కు ఎందుకు వచ్చాడని చంద్రబాబు ప్రత్యేకంగా ఆరా తీశారు. సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకోవాలి, తద్వారా అక్కడ ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, దీని వెనుకున్న కుట్ర ఏంటి, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని అధికారులను ఆదేశించారు. ఇది తప్పు అని చెప్పి నేను ఆ రోజు చెప్తా ఉండేదానికి ఇది ఒక కరెక్ట్ అనేటువంటి ఉదాహరణగా ఈరోజు రుజువయ్యింది. కాబట్టి ఈ రికార్డు దగ్ధం చేసినటువంటి వాళ్ళందరి పైన చర్యలు తీసుకొని అదేవిధంగా ఈ యొక్క పేదల భూముల్ని తిరిగి పేదలకు అందచెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాయి. వీటిలో ఏ అధికారుల పాత్ర అయితే ఉందో, ఏ రాజకీయ నాయకుల పాత్ర అయితే ఉందో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి.